శ్రీశైలంకు పోయే రహదారులా ఒక పెద్ద ప్రమాదం అయితే జరిగిందట నుల్లా. కాకపోతే ఆ ప్రమాదం రాత్రి జరిగేసరికి జరంతా ప్రమాదం తప్పిందట. చూడుండ్రు మీరే. ఒక్కొక్క దగ్గరనేమో వర్షాలు పడక జనాలందరూ అవస్థలు పడుతుంటే, ఈ వర్షాలు ఏమో పడ్డకానే ఎక్కువగా పడేసరికి మస్తుగా నష్టం అయితే చేస్తున్నాయి ఈ వానలు. అసలు ముచ్చట్లకు పోతే నిన్ననైతే వర్షం పొట్టు పొట్టుగా కురిసేసరికి మన పుణ్యక్షేత్రం శ్రీశైలం రూట్లో కొండచర్యలు అయితే విరిగి కింద పడ్డాయిల్లా. ఇంకా నయం రాత్రి కొండచర్యలు విరిగి పడ్డాయి కాబట్టి వాహనాలు రాకపోకలు అయితే ఎక్కువ లేకపోవడంతోటి ప్రమాదాలు అయితే తప్పినాయి. లేకపోతే ఈ విరిగిన కొండచర్యలు పొద్దుగాల పడేది ఉంటే ఎంత మంది ప్రాణాలు పోయేటో మనం ఊహించవచ్చునుల్లా. ఇక రోడ్ల మీద పోయే వాహనదారు అందరు విరిగిపడ్డ బండరాలను తొలగించాలని, లేకపోతే మాకు అంతరాయం కలుగుతున్నదని కోరుతున్నారు.